హాయ్, వెల్కమ్ టు హ్యాపీ గౌతమి కుటీ. ఈరోజు అయితే చూస్తూ ఉంటారు కదా, మష్రూమ్ మసాలా డాబా స్టైల్లో. ఇంక ఇక్కడైతే మష్రూమ్ని వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకోండి. 300 grams ఆఫ్ మష్రూమ్ కట్ చేసి పెట్టుకోండి. ఇంక ఇక్కడైతే కారం పొడి, ధనియా పౌడర్, కస్తూరి మేతి, టర్మరిక్, పసుపు అండ్ గరం మసాలా. ఇంక ఇక్కడైతే చూస్తూ ఉంటారు కదా, 3 టొమాటోస్ని ప్యూరీ అయితే చేసి పెట్టుకోవాలి. మిక్సీలో వేసి 3 టొమాటోస్ని కట్ చేసి ప్యూరీ చేసి పెట్టుకోవాలి. ఇంక ఇక్కడైతే బిగ్ ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడైతే బేలీఫ్ 3, చెక్క 2, కొద్దిగా సోంపు 4, లవంగాలు 1 యాలక్కి. ఇంక ఇక్కడైతే 1 పచ్చిమిరపకాయ, మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా కొత్తమల్లి. ఇంక ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదా, ఇదైతే మసాలా కోసం కొబ్బరి కొద్దిగా, గసగస అండ్ క్యాష్యూ. దీంట్లో అయితే కొద్దిగా వాటర్ని అయితే మీరు యాడ్ చేసుకొని దీన్ని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. చూపిస్తాను, ఇలా చేసుకోవాలి మీరు. ఇంక ఇప్పుడైతే ఆయిల్, కల్లుప్పు, ఇంక ఇవైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇంక ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదా, ప్యాన్ పెట్టేసి అరౌండ్ 4 బిగ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు మసాలా ఐటమ్స్ని అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలి. బేలీఫ్ 4 లవంగాలు, కొద్దిగా సోంపు, 1 యాలక్కిని అయితే జస్ట్ దాన్ని విడివిడిగా చేసేసుకోండి. ఇంక దాంట్లో పచ్చిమిరపకాయ, ఇంకా ఆనియన్. ఇదైతే అరౌండ్ 20 మినిట్స్ అన్న పడుతుంది, 15 to 20 మినిట్స్ అయితే మీకు టైం అవుతుంది. బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. నేను మష్రూమ్లోనే బిర్యానీ కూడా చేసి చూపించినాను, జస్ట్ దాన్ని కూడా చూడండి. ఇంకా ఆనియన్స్ని అయితే యాడ్ చేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసిన తర్వాత ఇది జస్ట్ కొద్దిగా రోస్ట్ అయితే అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చి ఆ పచ్చి వాసన పోవాలి దాంట్లో, అప్పుడుదా మీకు ఫ్లేవర్ వచ్చి డిఫరెంట్ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇంకా పచ్చి వాసన ఉంటే ఇంకా ఆ ఒక మసాలా ఐటమ్ అంతా మొత్తం, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్లే ఉంటుంది. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. ఇంకెవరన్నా బిగినర్స్ ఉంటే వాళ్ళ కోసం చెప్తాను. ఇంక ఇక్కడైతే చూస్తూ ఉంటారు కదా, ఇది ఆల్మోస్ట్ ఇదైంది. ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి టొమాటో ప్యూరీని. ఇదైతే ఒక మీడియం 3 బిగ్ టొమాటోస్ మీరు చూస్తే కదా అది. ఇంక ఇక్కడైతే ఈ ప్యూరీ అయితే 1-2 మినిట్స్ అయితే ఇలా అయితే అవుతుంది. ఇంక ఇప్పుడైతే మీరు యాడ్ చేసుకోవాలి అన్ని మసాలాని, కారం పొడి, గరం మసాలా, పసుపు, ధనియా పౌడర్, కస్తూరి మెత్తి ఇవైతే యాడ్ చేసుకొని ఈ దీంట్లో కూడా కొద్దిగా పచ్చి వాసన అనేది పోవాలి అరౌండ్ 1 మినిట్. 1 మినిట్ అయిన తర్వాత జస్ట్ ఆయిల్ అయితే ఇలా ఇది అవుతుంది, మీకు తెలుస్తుంది. ఇంక ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి మష్రూమ్స్. మష్రూమ్స్ని యాడ్ చేసిన తర్వాత అట్లీస్ట్ 2 మినిట్స్ అయితే ఇది ఒక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవన్నీ చేసుకోండి. సో దట్ మీ ఐటమ్ డిషెస్ అయితే ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. ఇంక ఇక్కడైతే మష్రూమ్స్ని అయితే జస్ట్ ఇలా అయితే మిక్స్ చేసుకోండి. నాకైతే బిర్యానీ, మష్రూమ్ బిర్యానీకి అయితే సూపర్ కమెంట్స్ కానీ, ఇంకా దాన్ని ట్రై చేసి అందరూ ఒక కమెంట్స్ ఇచ్చింది కానీ అయితే నేను సూపర్ హ్యాపీ అన్నమాట. సో ఇంకొక ఐటెం అయితే దాంట్లో ట్రై చెప్తా ఉన్నాను, ఐ మీన్ చూపిస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి ఉప్పుని, కల్లుప్పుని. ఇదైతే జస్ట్ 1 మినిట్ ఉంటే చాలు. ఇంకా ఉప్పు కారం దాంట్లో అయితే ఇంకా బాగా పడితే ఇంకా టేస్ట్గా ఉంటుందని. ఇంక దీంట్లో అయితే నేను యాడ్ చేస్తున్నాను 1 బిగ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయబోయే, ఎందుకంటే ఇంకా వైట్ మసాలా, కొబ్బరి మసాలా కూడా ఉంది కదా. సో ఆ 2 కన్సిస్టెన్సీని, ఆ 1 గట్టి కన్సిస్టెన్సీ అయితే, బట్ నేను చాలా గట్టిగా అయితే చేయలేదు, ఒక మీడియం. ఇంక ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదా, మీకేమైనా చాలా వాటరిష్గా, ఒక ఇంకా కొంచెం మోర్ వాటరిష్గా ఉండాలి అంటే మీరు ఇక్కడైతే ఇంకొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే చూస్తూ ఉండరు కదా, వాటర్ యాడ్ చేసిన తర్వాత 2 మినిట్స్ అయిన తర్వాత మీరు ప్లేట్ అనేది మూసేయండి. సో దట్ బిన్నగా అయితే మష్రూమ్స్ అయితే ఉడికిపోతుంది. ఇంక ఇక్కడైతే చూస్తూ ఉండరు, ఆయిల్ అయితే అవుట్ సైడ్ వచ్చింది ఆఫ్టర్ 2 మినిట్స్ ఇలా అవుతుంది. ఇంక ఇప్పుడైతే మీరు యాడ్ చేసుకోవాలి, ఇంకొక 2 మినిట్స్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకుంటాం కదా మసాలా,
దానైతే మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసిన తర్వాత ఇదైతే ఒక అరౌండ్ 10 మినిట్స్ అయినా ఇది బాగా ఉడకాలి. సో ఆఫ్టర్ బాగా ఉడికినాక ఆయిల్ అనేది అవుట్ సైడ్ మీకు తెలుస్తూ ఉంది కదా, సో ఇప్పుడైతే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే రెడీ టు సర్వ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.